నేడు హైదరాబాద్ పాత బస్తే బోనం ఎత్తమనుంది గోల్కొండలో తోలి బోనంతో ప్రారంభమైన ఉత్సవాలు ఇప్పుడు మరింత ఊపందుకున్నాయి ఈ నెల తొమ్మిదిన సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగింది ఇక ఈరోజు లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రేపు ఘట్టాల ఊరేగింపు ఫలహారం బండ్ల ఊరేగింపుతో ఈ పండగ ముగియబోతుంది తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఇక పెద్ద ఎత్తున భక్తులతో పాటు ప్రముఖులు రాజకీయ నాయకులు తదితరులు అమ్మవారిని దర్శించుకోనున్నారు రెండు రోజుల పాటు అమ్మవారికి బోనాలు సమర్పించబోతున్నారు ఘట్టాల ఊరేగింపు తొట్టెల జాతర పలారం బండ్ల ఊరేగింపు రంగం కార్యక్రమాలు జరగబోతున్నాయి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు శుక్రవారం రాత్రి అమ్మవారికి మహాహారతి నిర్వహించారు భవిష్యవాణి వినేందుకు ఘటాల ఊరేగింపును చూసేందుకు వేలాది భక్తజనం తరలివస్తారు బోనాల వేడుకలకు ప్రత్యేకంగా పొడవాటి కరళ్లకు రంగు కాగితాలు అమర్చిన తొట్టెలు తయారు చేస్తారు ఒక్కో బృందం ఒక్కో తొట్టెను అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు కాషాడ బోనాల సందడి రేపటితో పూర్తవ్వబోతుంది గోల్కొండ కోటలోని మహంకాలి ఆలయం దగ్గర మొదలైన లష్కర్ బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి ఆలయం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకున్నాయి సమృద్ధిగా వానలు కురువాలని ప్రకృతి పచ్చగా ఉండాలని అంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తూ సాకపెట్టు పేరుతో పసుపు వేపాకు పచ్చకర్పూర సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో శక్తి మాతలను అభిషేకిస్తారు ఈ సమయంలో శివసత్తులు పూనాకాలు పోతరాజుల నృత్యాలు డప్పుల వాద్యాలు నృత్యాలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారుతుంది మరోవైపు బోనాల సందర్భంగా రెండు రోజుల పాటు సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయబోతున్నారు పలు రూట్స్ లో ట్రాఫిక్ ను డైవర్ట్ చేయబోతున్నట్టు తెలిపారు ట్రాఫిక్ లో చిక్కుని ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు